నమస్తే అండి, దిస్ ఈజ్ వాసం శెట్టి రామ్ కిరణ్. ఈ వీడియోలో మనం NX100ని కానీ Z150ని కానీ NX200ని కానీ ఉపయోగించి మైక్ సెట్ చేసి ఆ కెమెరాకి మైక్ సెట్ చేసి ఎలా వాయిస్ రికార్డ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం అండి. వీటికి సంబంధించి అయితే సెట్టింగ్స్ వేరుగా ఉండడం జరుగుతుంది. సో ఆ సెట్టింగ్స్ ని ఈ వీడియోలో మీకు నేను వివరించడం జరుగుతుంది. అలాగే ఈ మైక్లు నేను ఏ మైక్ వాడడం జరుగుతుంది, నేను ఇప్పుడు వాయిస్ అయితే ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఆ వాయిస్ వచ్చి నేను NX100లో మైక్ ద్వారా రికార్డ్ చేసిన వాయిస్ అనమాట. ఈ వాయిస్ అనేది మీకు ఎలా రికార్డింగ్ అవుతుంది అనేది కూడా మీకు తెలుస్తుంది. అయితే నేను అయితే చీప్ మైక్ను వాడడం జరుగుతుంది. మేబీ కొద్దిగా కాస్ట్లీ మైక్ను వాడితే ఇంకొంచెం బాగుంటుందేమో. అయితే కాస్ట్లీ మైక్ అయితే ఈ కెమెరాలకి మీరు అవాయిడ్ చేయడమే మంచిది. నేను వాడే మైక్ వచ్చి బోయా M1 మైక్ అనమాట. అలాగే కనుక మీరు వైర్లెస్ మైక్ కనుక మీరు వాడాలి అని అనుకుంటే కనుక Digitech 101 అని మైక్ అనేది ఉండడం జరిగింది. సో అలాంటి మైకులు అయితే వాడడం జరగండి. సో పెద్ద పెద్ద మైకులు అయితే ఈ కెమెరాలకి అయితే పెట్టకండి, ఎందుకంటే నేను కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు. సో ట్రై చేసామనుకోండి, ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే కనుక డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటే ఉంది. ఈ క్యామ్ కోడర్లకు సంబంధించి 3 పిన్ అనేది ఉండడం జరిగింది. ఈ 3 పిన్కి సంబంధించి మైక్లు అయితే బయట అవైలబిలిటీగా లేదండి, అమ్మడం జరగట్లేదు. మీరు అమెజాన్లో చూసినా కూడా ఈ పిన్స్ అనేవి మనకి మైక్స్కి ఇవ్వడం జరగట్లేదు. ఆ పిన్ని మనం తయారు చేసుకోవాలి. ఇక వీడియోలోకి వెళ్తాను, అప్పుడే మీకు క్లియర్గా ఆ ఇమేజెస్తో మీకు చూపించినప్పుడు మీకు అది క్లియర్గా అనేది అర్థమవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చల్ నేను NX100కి వాడే మైక్ వచ్చి Boya M1 Pro అండి. మైక్ వచ్చి Boya M1 Pro మైక్ ఇది. ఇది చాలా లో కాస్ట్ మైక్. కానీ ఒకప్పుడు ఇప్పుడున్న టాప్ మోస్ట్ యూట్యూబర్లు అందరూ కూడా ఇదే మైక్ వాడడం జరిగింది. ది బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే నేను NX100కి వాడుతున్నాను కదా, ఇది వాస్తవంగా మనం ప్యాకింగ్లో కొన్నప్పుడు వచ్చినప్పటికీ NX100కి వాడే విధంగా అయితే దీని జాక్స్ అనేవి మనకి ఉండడం జరగవండి. దీని ఇది ఫోన్కి కనెక్ట్ చేసుకునేలాగా, అలాగే DSLR కనెక్ట్ చేసుకునేలాగా దీని జాక్ సిస్టమ్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ మనకి NX100 కెమెరాకి అయితే కనెక్ట్ చేసుకునే విధంగా అయితే దీని జాక్స్ అనేది ఉండదు. ఇది నేను మార్చుకోవడం జరిగింది. చూశారు కదా, మీకు ఇది మనకి వచ్చినప్పుడు ప్యాకింగ్లో మనకి ఇలా రావడం జరుగుతుంది. మనకి అది ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే DSLR కెమెరాలకి మిర్రర్లెస్ కెమెరాలకి కనెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ పిన్ అనేది అక్కడ ఫోన్కి కనెక్ట్ చేసే జాక్ ఉంటుంది కదా, సో నేను జాక్ని కట్ చేసేసి ఇదిగో మనకి NX100కి కనెక్ట్ అయ్యే జాక్ అనేది నేను కనెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే నేనంటే నేను కాదు, ఎవరైతే మైక్ బాగు చేస్తారు కదా, మైక్ రిపేరర్స్ వాళ్ళు ఉంటారు కదా, మన డీజే మైకులు గట్టా పెడుతూ ఉంటారు చూశారు, వాళ్ళ మైకులు బాగు చేసే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళు పర్ఫెక్ట్గా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఇది కనెక్ట్ చేయగలుగుతారు. సింపుల్గా జస్ట్ ఒక వైర్ని కనెక్ట్ చేసి వాళ్ళకి జాక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర జాక్స్ ఉంటాయి. ఆ పిన్ ఏ పిన్ అయితే ఉంటుందో, మీరు NX100కి సంబంధించిన పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ని మీరు తీసుకుని వెళ్ళి చూపిస్తే వాళ్ళు దీన్ని కట్ చేసి డైరెక్ట్గా మనకి ఈ మైక్కి కనెక్ట్ చేసేస్తారన్నమాట. మనకి ఇంకా ఫోన్కి DSLRకి మిర్రర్లెస్ కెమెరాకి వాడడానికి అయితే ఉండదు, కేవలం NX100కి మాత్రమే వాడడానికి ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాము. NX100కి వచ్చేసరికి మనకి 2 పిన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నా దగ్గర ఉన్నది ఒకటే మైక్ కదా మరి, సో నేను Input 1లోనే పెట్టుకుంటాం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకి Input 1, Input 2 అనేది 2 మైకులు పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో నా దగ్గర ఉన్నది ఒకటే మైక్ కాబట్టి Input 1లో పెట్టుకోవడం జరిగింది. ఓకేనా, ఒకవేళ కనుక 2 మైకులు ఉనుకుంటే Input 1, Input 2లో పెట్టుకోండి. కానీ సెట్టింగ్స్ అనేవి వేరుగా ఉండడం జరుగుతుంది. NX100లో సెట్టింగ్స్ వేరుగా ఉండడం జరుగుతుంది. ఒకటే మైక్ కాబట్టి ఇప్పుడు నేను ఒక మైక్కి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి మీకు నేను చెప్తున్నాను. ఇదే బెస్ట్ కూడా మీకు. Input 1లో మైక్ని సెట్ చేసుకున్నాను. ఓకేనా, మైక్కి సంబంధించిన స్విచ్ బోర్డు సెట్టింగ్స్ అనేవి మనం ఒకసారి చూద్దాము. స్విచ్ బోర్డు సెట్టింగ్స్ వచ్చి మనకి అన్నీ కూడా మనకి పైకే ఉన్నాయని అనుకోండి. మనకి ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ మీకు నేను ఇక్కడ ఒక ఫుటేజ్ కనబడుతుంది కదా, ఇవన్నీ కూడా పైకే ఉంటే కనుక ఇంటర్నల్ మైక్కి సంబంధించి NX100 ఇంటర్నల్ మైక్కి సంబంధించి వాయిస్ అనేది రికార్డ్ చేసినట్టు. అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆటో అలాగే మాన్యువల్ అనేది ఉండడం జరిగింది కదా, మాన్యువల్లో పెట్టాలి. అలాగే సెకండ్ వన్ వచ్చి మనకి
ఇంటర్నల్ మైకు, అలాగే ఎక్స్టర్నల్ మైకు. ఎంఐ షో అనేది ఉండడం జరిగింది కదా, ఇక్కడ ఎక్స్టర్నల్ మైక్లో పెట్టడం జరగాలి. అలాగే లైన్ మైక్ ప్లస్ 48V అనేది ఉండడం జరిగింది కదా, ఇక్కడ మైక్ ప్లస్ 48Vలో పెట్టడం జరగాలి. అప్పుడే మనకి వాయిస్ అనేది మంచిగా రికార్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు స్విచ్ బోర్డ్ సెట్టింగ్కి సంబంధించిన వివరాలు అనేవి మీకు చెప్పడం జరిగింది. అలాగే మీకు అక్కడ వీల్ అనేది ఉంది కదా, అక్కడ వీల్ అనేది దాంట్లో నేను అక్కడ 8 or 7 డెసిమిల్ అనేది పెట్టుకోండి మీరు. నేను ఇక్కడ 7 డెసిమిల్ అనేది పెట్టుకోవడం జరిగింది. మీరు మేబీ 8 పెట్టుకున్నా కూడా ప్రాబ్లం అనేది ఉండదు, కానీ ఫుల్గా 10 అనేది పెట్టుకోకండి. ఎందుకనంటే 10 పెట్టుకుంటే మీకు వాయిస్ అనేది ఓర్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. రిసీవ్ చేసుకున్నప్పుడు వాయిస్ అనేది ఓరు ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఓర్ రాకుండా ఉండాలి అని అంటే 8 or 7 అనేది ఆ వీల్ ఉన్నది కదా, ఆ 5, 10, 0 అనేది ఉంది కదా. సో ఆ వీల్ అనేది ఈ 7 దగ్గర కానీ 8 దగ్గర కానీ మీరు ఆపుకోండి మీ కంఫర్ట్ని బట్టి. ఓకే అండి, ఇప్పుడు మనం మైక్ సెట్టింగ్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాము. మైక్ సెట్టింగ్స్ ఎలా ఉండాలి ఏంటో మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఏంటంటే నేను మెనూలోకి వెళ్ళడం జరుగుతుంది. మెనూలోకి వెళ్తే కింద మనకి ఇక్కడ మ్యూజిక్ ఐకాన్ బొమ్మ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ మ్యూజిక్ ఐకాన్ బొమ్మ మీద మనం క్లిక్ చేసినప్పుడు వాల్యూమ్ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. ఈ వాల్యూమ్ ఏంటి అని అంటే మనం ప్లే చేసినప్పుడు, మనం ఆల్రెడీ వాయిస్ రికార్డ్ అవుతుంది కదా కెమెరాలో, ప్లే చేసినప్పుడు మనకి ఆ వాల్యూమ్ ఎంత ఉండాలి ఏంటి అనేది అన్నమాట. ఇది ఫుల్లోనే పెట్టుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఏబీసీ ఆడియో ఫార్మాట్ అనేది ఉంది కదా, ఇది పిన్ పెడితే మనకి చూపించడం జరగదు, పిన్ తీసేస్తే మనకు చూపిస్తుంది. సో నేను అది ఒకటే తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఆడియో లిమిట్ అనేది ఉంది కదా, సో ఆడియో లిమిట్ వచ్చి మీకు ఆన్లో పెట్టుకోవడం ఉంది. అలాగే మీకు ఇంట్ మైక్ సెట్ అనేది ఉంది కదా, దీని మీదకి వెళ్ళండి. ఇక్కడ మీకు హైలో పెట్టుకోవడం ఉంది, నార్మల్లో కాదు హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకున్న తర్వాత అలాగే ఇంట్ మైక్ విండ్ అనేది ఉంది కదా, సో ఈ ఇంటి మైక్ విండ్ దగ్గర ఏంటంటే ఆఫ్లో పెట్టుకోండి, ఆన్లో పెట్టుకోకండి. ఎప్పుడైనా సరే మైక్ కెమెరా నుంచి వచ్చే విండ్ అనేది మనం తీయకూడదు. ఎప్పుడైనా సరే మైక్లో విండ్ తీసేయచ్చు, మైక్కి సంబంధించి మెకానిజం అనేది పూర్తిగా వేరుగా ఉంటుంది. సో ఈ కెమెరాలోని విండ్ అనేది తీసేస్తుంది అనేది పర్ఫెక్ట్గా అనేది ఉండదు అన్నమాట. అంటే విండ్ వాయిస్ ఉంటుంది కదా, మనం మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్ గాలి శబ్దం అట్లాంటివి ఏమైనా ఉంటే ఈ ఆన్లో పెడితే మనకి ఎంతో కొంత తీసేస్తుంది. కానీ ఆఫ్లోనే పెట్టుకోండి, ఎప్పుడైనా సరే మైక్లో ఉండాలి తప్పది కెమెరాలో అనేది ఉండకూడదు ఈ NX100కి సంబంధించి. ఓకే, అలాగే ఇక్కడ XLR సెట్ అనేది ఉంది కదా, ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా. XLR సెట్ అనేది ఉంది కదా, ఈ XLR సెట్లో ఇన్పుట్ వన్ అనేది ఉండడం కదా, నా దగ్గర ఒకటే మైక్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒకటే కనెక్ట్ చేశాను. ఇక్కడ నేను ఒక్కదానికే కనెక్ట్ చేశాను, రెండు కనెక్ట్ చేయలే. చూడండి, నా దగ్గర రెండు లేవు కాబట్టి ఇక్కడ ఒక పిన్కే కనెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఏముండాలి అని అంటే ఇన్పుట్ వన్ అనే ఉండాలి. ఓకే, ఇన్పుట్ వన్ అనే ఉండాలి. లేదు నాకు రెండు మైక్లు ఉన్నాయి అని అనుకున్నప్పుడు, అంటే ఇక్కడ ఒక మైక్ కనెక్ట్ చేశాను, ఇక్కడ ఇంకొక మైక్ కనెక్ట్ చేశాను, రెండు మైక్లు ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఇన్పుట్ వన్ అనేది ఉండాలి, ఇన్పుట్ 2 అనేది ఉండాలి. అప్పుడు మనకి రెండు వైపుల నుంచి వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. ప్రస్తుతానికి నా దగ్గర ఒకటే మైక్ ఉన్నది కాబట్టి ఇన్పుట్ 1 అనే సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు మాత్రమే మీకు ఇన్పుట్ 1 అని సెలెక్ట్ చేసుకున్నప్పుడే, అంటే ఇక్కడ ఇన్పుట్ 1 అని సెలెక్ట్ చేసుకున్నప్పుడే మీకు వాయిస్ అనేది క్లారిటీ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ క్లారిటీ అనేది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇన్పుట్ 1 సెలెక్ట్ అయితేనే ఇప్పుడు ఈ ఛానల్స్ రెండు పనిచేస్తాయి. ఇన్పుట్ 1 ఒకటి ఇన్పుట్ 2 ఒకటి మీరు సెలెక్ట్ చేశారనుకోండి, ఛానల్స్ రెండు పనిచేయవు, ఏదో ఒకటి మాత్రమే పనిచేస్తుంది. సరేనా? సో ఇన్పుట్ 1 అనే అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది XLR మైక్ సెట్స్లో ఇన్పుట్ ఛానల్ సెలెక్షన్స్లో. ఓకేనా? అలాగే ఇక్కడ మీకు XLR ఏసీ AGC లైన్ అనేది ఉంది కదా, ఇక్కడ లింక్డ్ పెట్టుకోండి. అలాగే మీకు ఇక్కడ 0 dB పెట్టుకోండి, ఇన్పుట్ 1 అనేది ఇక్కడ 0 dB పెట్టుకోండి. మీకు చెప్పాను కదా విండ్ ఎప్పుడు కూడా ఆఫ్ చేసుకోండి, ఏదైనా సరే ఇవి ఛానల్కి సంబంధించింది అన్నమాట. ఒక ఛానల్లో విండ్ ఎక్కువ ఉండాలా, ఒక ఛానల్లో విండ్ నాయిస్ని తగ్గించాలా అనే దాన్ని బట్టి. సో ఇక్కడ 0 dB, సో ఇక్కడ విండ్ ఆఫ్లోనే పెట్టుకోవడం జరిగిందనమాట.
సో ఇది మొత్తం మీద ఇది ఆడియోకి సంబంధించిన ఛానల్ సెటింగ్స్ అన్నమాట. ఓకే, నేను లాస్ట్ ఇంకొకటి ఉన్నదని చెప్పాను కదా, అది కూడా మీకు చూపించాను. చూడండి, ఏవీసీ హెచ్డి ఆడియో ఫార్మాట్ ఉంది కదా, ఇది మనం జాక్ లేనప్పుడే కనబడుతుంది. జాక్ ఉంటే కనబడదు, అటాచ్ అయ్యి మైక్ ఉంటే కనబడదు. సో ఇక్కడ నేనైతే పీసీఎంలో పెట్టుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్. దిస్ ఈజ్ వాసం శెట్టి రామ్ కిరణ్.